YCP MP Avinash Reddy CBI ki jale kicharu. Vicharanaku vastarani Avinash kosam eduru chustunna CBI brundaniki ranu ralenantu pampina lekha matrame cherindi. Deento CBI adhikarula brundam huta hutina karyalaya nunchi bayalderindi. Deento Avinash Reddy arrest tappadane vartalu vastunnayi. ఈ పరిణామాలపై మరిన్ని వివరాలు మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందిస్తారు. దుర్గేష్, వివేక అంధ్రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డి ఉదయం 10:30 గంటలకు సిబిఐ కార్యాలయానికి బయలుదేరుతూనే ఒక 5 కిలోమీటర్ల దూరం రాగానే యూటర్న్ చేసుకుని మళ్ళీ కడప వైపు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఆల్రెడీ ఉదయమే మనం ఆల్రెడీ అనుకున్నటువంటి పరిస్థితే మాత్రం జరిగిందని చెప్పుకోవాలి. గత మంగళవారం నాడు కూడా సిబిఐ కార్యాలయానికి వస్తునని చెప్పేసి తనకు కార్యక్రమాలు ఉన్నాయి రద్దు చేసుకున్న తర్వాత కూడా కార్యక్రమాలు చెప్పి డుమ్మగొట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు తిరిగి తన తల్లికి అన్ఎక్స్పెక్టెడ్గా తన గుండెపోటు వచ్చింది, తన ఆసుపత్రిలో ఉన్నారు, ఎవరు చూసుకునే పరిస్థితులు లేరు, వాళ్ళు తనకు ఒకే కుమారుని కనుక ఖచ్చితంగా వెళ్తున్నానని చెప్పేసి 5 కిలోమీటర్ దూరం వచ్చిన వెంటనే తనకు ఒక మెసేజ్ పంపించి వెళ్ళిపోయని చెప్పి తన తరపునటువంటి న్యాయవాదులు ఇప్పుడు కొద్దిసేపు క్రితం సిబిఐ కార్యాలయం చేరుకుని వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉదయమే అనుకున్నాం, ఎందుకంటే తను వచ్చే పరిస్థితిలో లేడు రాలేకపోతున్నాడని కూడా అనుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు తనకు బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి కూడా తను పెండింగ్లో ఉన్నది, దా సాకుతో ఇదొక సాకు చెప్పాడు ఖచ్చితంగా చెప్తాడు అని మనం అనుకున్నాము. ఆల్రెడీ తను ఆల్రెడీ నిన్న నుంచి తను హైదరాబాద్కు బయలుదేరి రాత్రి చేరుకున్నటువంటి పరిస్థితి, తన తల్లికి జరిగినటువంటి గుండెపోటు అని తను చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఆసుపత్రి కూడా వాళ్లకు సంబంధించినటువంటి ఆసుపత్రిలో మాత్రమే ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి, తను ప్రార్థన చేస్తూ కింద పడిపోయిందని చెప్పేసి తన తరపునటువంటి న్యాయవాదులు చెప్తున్నటువంటి పరిస్థితి. అది ఒక సమయం కావాలి, ఈ రోజు ఒక రోజు మాత్రమే కావాలి, నెక్స్ట్ సిబిఐ అధికారులు ఎప్పుడు పిలిచినా మేము హాజరవుతాము అని చెప్పేసి చెప్పి పంపించినటువంటి న్యాయవాదులు సిబిఐ కార్యాలయానికి చేరుకొని ఒక టైం బాండ్ కావాలని చెప్పి కోరుతూ లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ గత మంగళవారం నుంచి కూడా తను ఇది ఒక పాత్ర ఏదైతే ఉన్నదో ఈ ఖచ్చితంగా తన విచారణలో భాగంగా తను ఖచ్చితంగా స్కిప్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా తన తల్లికి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నది, నేను రాలేకపోతున్నాను, తన తండ్రి కూడా జైల్లో ఉన్నాడు, ఒక్కడనే ఉన్నాను వెళ్తున్నా అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టేసి యూటర్న్ చేసుకొని పీబీ ఎక్స్ప్రెస్ వైపు నుంచి రోడ్ మీద నుంచి వాళ్ళు డైరెక్ట్గా ఒక వెహికల్స్ అన్ని కూడా కాన్వాయ్ నుంచి బయలుదేరినటువంటి పరిస్థితి, తన శంషాబాద్ ఇప్పుడు ప్రస్తుతానికి తన శంషాబాద్ నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి సమాచారం, అడ్డొచ్చినటువంటి మీడియా వాళ్ళందరినీ కూడా దాడి చేసుకుంటూ పారిపోయినటువంటి పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. అది ఇక్కడికి వస్తున్నటువంటి తరుణంలోనే తిరిగి యూటర్న్ చేసుకున్నటువంటి దాంతోనే సిబిఐ బృందం ఉదయం నుంచి కూడా ఇప్పుడు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండే, ఇప్పుడు తిరిగి రెండు బృందాలుగా సిబిఐ బృందం ఏదైతే ఉందో విచారణ చేసిన బృందమే మళ్ళీ వీళ్ళు కూడా రెండు బృందాలు కూడా ఇటు నుంచి బయలుదేరిన పరిస్థితి, ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెహికల్లో కూడా పాడవుతున్నట్టు చూస్తే మాత్రం ఈ సిబిఐ బృందం కూడా శంషాబాద్ వైపే వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఒకవేళ మధ్యలో ఏమైనా ఫోన్ చేస్తే మధ్యలో ఆపి విచారణ చేస్తారా, మళ్ళీ నోటీస్ ఇస్తారా, అసలు ఏం జరుగుతుందని కూడా ఉత్కంఠమైన పరిస్థితి. ఇక్కడ ఇప్పుడు ఉదయం నుంచి మనం చెప్తాం ఇక్కడికి వచ్చే పరిస్థితి లేకపోవచ్చు అని అనుకుంటాం, ఎందుకంటే ఆల్రెడీ తను చెప్తూనే వస్తున్న పరిస్థితి, ఎందుకంటే ఆల్రెడీ తను స్కిప్ చేయాలని తను నిర్ణయించుకున్నప్పుడు న్యాయ నిపుణులతో మాట్లాడుకున్న తర్వాతనే తను స్కిప్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ తను ఆల్రెడీ ఇక్కడికి వస్తే తన దగ్గర సిబిఐ దగ్గర ఉన్నటువంటి మొత్తము గతం నుంచి ఇప్పటి వరకు విచారణ చేసినటువంటి తరుణంలోనే ఉన్నటువంటి ఆధారాల ప్రకారమే తను ఇవాళ విచారణ చేసే అవకాశం ఉండే, వాటిని మొత్తం మీద తప్పించుకునే డుమ్మ కొట్టినని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు వస్తున్నట్టే చెప్పడం జరిగింది సిబిఐకి బయలుదేరుతున్నాని, బయలుదేరి మధ్యలో మార్గ మధ్యలో నుంచి డైరెక్ట్ యూటర్న్ చేసుకుని తను వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ ఇప్పుడు సిబిఐ అధికారులకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో అధికారులు కూడా కొంతమంది టీం వెళ్ళిపోయడం జరిగింది, మెయిన్ ఆఫీసర్స్ అయ్యవాళ్ళు మాత్రం లోపల ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళను అటు సమయం కావాలని చెప్పి తన తరపునటువంటి అవినాష్ రెడ్డి తరపున న్యాయవాదులు లోపలికి వెళ్ళడం జరిగింది. ఒకవేళ అవకాశం ఇస్తారా లేకుండా ఖచ్చితంగా ఈ రోజు అంటుకు వీళ్ళకి సంబంధించినటువంటి టీం కూడా కడపలో ఉన్న పరిస్థితి, ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీం ఏదైతే ఉన్నదో ఈ కేసు సంబంధించిన టీం ఏ సిబిఐ టీం ఉంది, ఒకవేళ అక్కడ హాజరు కావాలనుకుంటే అక్కడ విచారణ చేసే అవకాశం ఉంది. మళ్ళీ తిరిగి ఒకవేళ సమయం కావాలంటే సమయం ఇస్తారా లేదనేది ఇంకా క్లారిటీ రావడం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సిబిఐ టీం కూడా ఇటు నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, తను మొత్తం రోడ్డు నుంచి రోడ్డు మార్గాన్ని వెళ్తున్నటువంటి అవినాష్ రెడ్డి, ఈ ఎపిసోడ్లో తన పాత్ర ఎంతవరకు ఉన్నది, ఏం జరిగింది, రాజకీయ కుట్రతోనే హత్య జరిగిందా అనే దానిపైన కూడా ఇవాళ విచారణలో తేలే అవకాశం ఉంది. కనుక ఈ రోజు విచారణకు రాలేనటువంటి పరిస్థితుల్లో తను తప్పించుకొని వెళ్ళిపోయినట్టు కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరే అవినాష్ రెడ్డి ఒకేసారి తను యూటర్న్ చేసింది, ఎందుకంటే ఆల్రెడీ తను న్యాయ నిపుణులతోనే ఉదయం చర్చించుకోవడం జరిగింది. మొన్న కూడా మంగళవారం కూడా ఇక్కడికి వస్తున్న తరుణంలోనే న్యాయ నిపుణులతో మాట్లాడుకొని యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయినట్టు అవినాష్ రెడ్డి తిరిగి మళ్ళీ ఇవాళ ఇక్కడికి చేరుకొని మళ్ళీ ఇక్కడికి యూటర్న్ తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే తనకు సంబంధించిన న్యాయవాదులు చెప్పడం మాటలు చూస్తే మాత్రం ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంది ఇప్పుడు తెలిసిందని చెప్తాను. ఆల్రెడీ తనకు రాత్రే ఉన్నటువంటి సమాచారం వాళ్ళకు ఉంటుంది, కానీ ఇప్పుడు తన ఇంట్లోకి వచ్చి ఇక్కడ మార్గ మధ్యలో వచ్చినప్పుడే తన తల్లి పడిపోయిందని ఎవరు ఫోన్ చేస్తారు వెళ్ళిపోయారని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి. ఈ ఎపిసోడ్లో తన పాత్ర ఎంతవరకు ఉన్నది అనేది కూడా ఒక కొలికి వచ్చే అవకాశాలు కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఆల్రెడీ దూకుడుపోయినటువంటి సిబిఐ అధికారుల టీం ఏదైతే ఉందో వీళ్ళు విచారణకు రాకుండా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానివ్వండి, ఎర్రగంగిరెడ్డి ఇచ్చినటువంటి విచారణ కానీ, ఈ 40 కోట్ల డీలు జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా అవినాష్ రెడ్డి చుట్టే తిరుగుతుందని చెప్పాలి. ముందుగా తను హత్య జరిగిన తర్వాత కూడా గుండెపోటు అని చెప్పి బుకాయించినటువంటి అవినాష్ రెడ్డి అక్కడ రక్త మరకలు కూడా కడిగేయడానికి ఇద్దరు మనుషులు కూడా కురమాయించినట్టు అవినాష్ రెడ్డి టీమే. మళ్ళీ ఈ యొక్క హత్య జరిగిన తర్వాత కూడా ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ జైల్లో ఉన్నటువంటి నిందితులు కూడా అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి, ఇదంతా కూడా గూగుల్ టేక్ అవుట్ ద్వారా విచారణ చేసినటువంటి సిబిఐ అధికారులు మొత్తం మీద దీనికి సంబంధించిన చిట్ అంతా మొత్తం సిబిఐ అధికారుల దాకా పక్క సమాచారం ఉంది. ఎందుకంటే తన పాత్ర ఎంతవరకు ఉన్నది అనేది కూడా సిబిఐ అధికారుల దాకా పక్క ఎవిడెన్స్ కలెక్ట్ చేసినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటిని కూడా సిబిఐ అధికారులు సేకరించారు. దాని ఆధారంగానే ఇవాళ విచారించే అవకాశం ఉండే కనుక ఈ యొక్క విచారణకు వస్తూ తప్పించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మరి తిరిగి ఈ సమయం కావాలని కోరుకున్నారు. ఈ సమయం మరి ఎప్పుడు ఇస్తారు, లేకుంటే ఏపీలోనే హాజరు కావాలని చెప్తారా, లేకుంటే ఖచ్చితంగా మరి ఎప్పుడు సమయం కావాలని ఇంకా క్లారిటీ రాలేదు. కానీ తన మాత్రం ఒక మెసేజ్ పెట్టి యూటర్న్ చేసుకొని వెళ్ళిపోయాడని చెప్పేసి తనకు సంబంధించిన న్యాయవాదులు చెప్తారు. మరి సిబిఐ అధికారులు ఆ మెసేజ్కి మరి ఎవరు ఎంతవరకు రెస్పాండ్ అవుతారు, మరి ఏ విధంగా మరి వీళ్ళు చూస్తారని కూడా చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ గతం నుంచి కూడా ఇప్పటివరకు కూడా సిబిఐ అధికారులకు నోటీసులు ఇస్తున్నప్పుడు కూడా తను ఏదో ఒకటి సాగు చెప్తున్నారు. ఆ సాగులో సమయంలో తను కోర్టులను సంప్రదించిన ప్రతి న్యాయస్థానంలో సంప్రదిస్తాను. ఇక్కడ గతంలో కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి న్యాయస్థానం హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. తిరిగి ఇప్పుడు ఇక్కడ లేకపోవడంతో తిరిగి మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో ఆల్రెడీ బెయిల్ పిటిషన్ కూడా పెండింగ్లో ఉండదు, బెంచ్ మీకు రాలేదు. అది వచ్చేంత వరకు వెయిటింగ్ చేసేంత వరకు కూడా తిని తప్పించుకునే ప్రయత్నం చేసిన ఉదయం కూడా మనం అనుకున్నాం. అదే రీతిలో ఈరోజు న్యాయ నిపుణులతో చర్చించుకొని తన తల్లికి అనారోగ్య సమస్య అని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. కనుక ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఒక నాటకీయ పరిణామంలోనే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటి దగ్గర తన కడప నుంచే వచ్చినటువంటి అవినాష్ రెడ్డి ఖచ్చితంగా హాజరవుతానని చెప్పి న్యాయ నిపుణులతో చర్చించుకొని ఆడ తనటువంటి కార్యకర్తలు భారీగా చేసినటువంటి కార్యకర్తలతో ఇక్కడికి బయలుదేరుతున్నటువంటి తరుణంలోనే ఒక యూటర్న్ చేసుకుని అదే కార్యకర్తలతో ఒకటిన కడపకు బయలుదేరి వెళ్ళిపోయినటువంటి అవినాష్ రెడ్డి. కానీ ఈ యొక్క వివేకానందరెడ్డి హత్య కేసులో తన పాత్ర ఎంతవరకు ఉన్నదనేది కూడా ఒక కీలకమైన ఘట్టము మూసేత ఉండేటువంటి పరిస్థితి. కనుక తను ఇవాళ విచారణకు రాలేదు. వచ్చిన తర్వాత తనకు మొత్తం మీద ఈ ఎపిసోడ్లో తన గూగుల్ టేక్అవుట్ కానివ్వండి, 40 కోట్ల డీల్ కానీ, దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానివ్వండి, ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, భాస్కర్ రెడ్డి, ఈ ఉమాశంకర్ రెడ్డి వీళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఉందో సేకరించారో దాని ఆధారంగా తన పాత్రనే మొత్తం కీలకంగా మారబోతుందని చెప్పుకోవద్దు. తన పాత్రనే కీలకంగా మారుతున్నదని కూడా అంశాలు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఎందుకంటే కడప ఎంపీ టికెట్ విషయంలో కూడా అవినాష్ రెడ్డికి ఖచ్చితంగా దక్కాలంటే వివేకానంద రెడ్డి అడ్డు తగులుతున్నాడు అనే ఉద్దేశం కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉండేది. కనుక తన అడ్డు తొలగించుకుంటేనే తనకు ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా జరిగినటువంటి ఆరోపణలు ఉన్నాయి. కనుక తనకు ఆల్రెడీ హత్య జరిగిన తర్వాతనే తనకు ఎంపీ టికెట్ అలర్ట్ కావడం ఇవన్నీ కూడా ఒక పరిణామాలు చేసుకున్న పరిస్థితి. ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితి చూస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ పాత్రనే రాజకీయ కోర్టు నుంచి ఏమైనా వార్నింగ్ లో వచ్చే అవకాశాలు కానీ, లేకపోతే సిబిఐ అధికారులు ఏమైనా నోటీసులు కానీ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఒక డే వన్ నుంచి కూడా ఇప్పటి వరకు సిబిఐ అధికారులు సిబిఐ న్యాయవాదులు కూడా వాదనిస్తున్నట్టు పరిస్థితి న్యాయస్థానంలో. ఎందుకంటే ఆల్రెడీ తను ప్రతిసారి కూడా విచారణకు వచ్చినప్పుడు కూడా సిబిఐ మీదనే ఆరోపణలు చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ సిబిఐ విచారణకు వచ్చిన తర్వాత సిబిఐ ముందే తను ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టి సిబిఐ అధికారుల మీదనే ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం గతంలో చూసాము. అదేవిధంగా తను కేవలం టార్గెట్ చేసుకుని విచారిస్తున్నారు సిబిఐ అధికారులు అని చెప్పి సిబిఐ అధికారుల మీదనే విచారణలో బాగా ఉన్నటువంటి అధికారుల మీదనే తను ఆరోపణ చేశాడు. అదేవిధంగా ఈ యొక్క డుమ్మాలు కొట్టే చూస్తే మాత్రం తను ఖచ్చితంగా తన ఒక సాగు చూపించి తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతం నుంచి కూడా చూసుకున్నప్పటికీ కూడా ఒక టైం కొడతాడు. ఆ టైం ఏదైతే అధికారులు ఇస్తున్నారో ఆ టైం తను చూసుకొని న్యాయస్థానంలో ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి. తిరిగి హైకోర్టుకు సెలవులు ఉండడంతో తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టులో ఆల్రెడీ బెంచ్ మీదకి రాలేనటువంటి పరిస్థితి ఉంది. అది టైం పడుతుంది. కనుక ఆ టైం చూసుకొని ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇక్కడ డుమ్మ కొట్టినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఇప్పుడు సిబిఐ అధికారులు ఖచ్చితంగా మళ్ళొకసారి నోటీసు జారీ చేసి తను మళ్ళొకసారి విచారణ భాగంగా తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా తనకు అరెస్టు చేస్తారు అనే ఒక భయంతోనే తప్పించుకుంటున్నాడు అనేది ఒకటి ప్రధానమైన ఆరోపణ. ఎందుకంటే ఆల్రెడీ అధికారులు సిబిఐ అధికారుల దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్స్ ఉన్నటువంటి ఆధారాలు ఇవన్నిటిని ఆధారాలు పక్కగా ఉండడంతోనే ఖచ్చితంగా తనకు అర్థమైపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే అవినాష్ రెడ్డికి తెలుసు ఇక్కడ ఆ పాత్ర ఎంతవరకు తన పాత్ర ఏంది, ఏం జరిగింది, ఇప్పటి వరకు తన పాత్ర ఎంతవరకు ఉన్నది, ఎంతమందిని తను భయభ్రాంత గురి చేశాడు అనేది కూడా తనకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు తనకు బెయిల్ కనుక ఇస్తే ఈ యొక్క కేసు మొత్తం నీరుగార్చిపోయే పరిస్థితి.
పరిస్థితి ఉందని చెప్తున్నట్టు పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ పలుకుబడితో పోలీసులు అండదండాలతో కూడా అక్కడ ఉన్నటువంటి సాక్షులను భయభ్రాంతి గురి చేసి బెదిరింపులకు పాల్పడి కేసును నీరుగార్చేంత విధులు చేయగలుగుతారనే ఒక సత్తా ఉన్నటువంటి వ్యక్తులని కూడా గతంలోనే కూడా సునీత తరపున న్యాయవాది, అదేవిధంగా సిబిఐ తరపున న్యాయవాది కూడా వాదించడం జరిగినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు కనుక తనకు బెయిల్ కనుక ఇస్తే కేసు మొత్తం మీద నీరుగార్చే పరిస్థితి ఉందని చెప్పేసి అక్కడ బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి వాదించినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాము. కానీ ఇప్పుడు తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ సుప్రీంకోర్టులో ఇంకా కేసు ఇంకా పెండింగ్లో ఉన్నది. ఆ పెండింగ్ ఉన్నంత వరకే తను సాకులు చెప్పి తప్పించుకుంటున్నందుకు ఒకటి జరుగుతున్న పరిస్థితి. కానీ తను ఖచ్చితంగా మళ్ళొకసారి కూడా నోటీసులు జారీ చేసి మళ్ళీ విచారించిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందని కూడా ఉత్కంఠగా నెలకొన్న పరిస్థితి. కానీ ఖచ్చితంగా అరెస్ట్ మాత్రం చేస్తారని మాత్రం ఒకటి మనకు ఆధారాలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ వల్ల తను ఆ తల్లికి అనారోగ్య సమస్య అని చెప్పి వెళ్ళిపోయినట్టు అవినాష్ రెడ్డి. మరి సాయంత్రం అప్పుడు అక్కడ చేరుకున్న తర్వాత సిబిఐ అధికారులు టీం కూడా మళ్ళొకసారి అక్కడ నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. బుల్టెన్ల షార్ట్.